हेलो, वेलकम टू फूड रिव्यू। ఇవాళ తెలంగాణ స్పెషల్ స్నాక్ సకినాలు ఎలా చేయాలో చూద్దాము. తెలంగాణ వాళ్ళు వాళ్ళ ప్రతి పండక్కి సకినాలు చేసుకుంటారండి. మనం ఎలా చక్రాలు చేసుకుంటామో అలాగే వాళ్ళు సకినాలు చేసుకుంటారు. ఇది కాస్త కష్టమైన ప్రాసెస్ అండి, కానీ చాలా టేస్టీగా ఉంటుందండి. మన చక్రాలలాగే ఉంటుంది. సో తయారీ విధానం ఎలాగో చూసేద్దాం. మరి నేను హాఫ్ కేజీ బియ్యం తీసుకున్నానండి. రేషన్ బియ్యం మాత్రమే తీసుకోండి. మనం రోజు చేసుకునే బియ్యం తీసుకుంటే అంత బాగా రాదండి. రేషన్ బియ్యం తీసుకొని మీరు ఓవర్ నైట్ నానబెట్టుకోండి. నెక్స్ట్ డే మార్నింగ్ ఇలా ఒక క్లాత్ మీద ఆరబెట్టండి. బాగా ఆరిన తర్వాత దీన్ని మీరు పిండి పట్టుకోండి. మిక్సీ జార్లో అయినా పిండి పట్టుకోవచ్చండి, కానీ చాలా ఫైన్గా పిండి పట్టుకోవాలి. తర్వాత మనం ఆ పిండిని జల్లెడతో జల్లించుకుందాము. నేను చెప్పినట్టు చాలా ఫైన్ పౌడర్ లాగా మీరు పిండి పట్టుకోవాలండి, లేకపోతే పిండి మరలో ఇవ్వండి, వాళ్ళైనా పట్టిస్తారు సకినాల కోసం అని చెప్తూ. దాంట్లో నేను 1.5 టీ స్పూన్ ఉప్పు వేసుకున్నాను. నేను చెప్పిన కొలతలతో చేయండి, తప్పకుండా మీరు రుచికరమైన సకినాలు టేస్ట్ చేయొచ్చు. ఇప్పుడు మనం నువ్వులు వేసుకుందాము. నేను 100 గ్రాములు నువ్వులు వేసుకున్నానండి. నువ్వులు ఎంత ఎక్కువ వేసుకుంటే ఈ సకినాలు అంత రుచికరంగా ఉంటాయండి. తర్వాత బాగా కలుపుకొని కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ పిండిని కలుపుకుందాము. మరి చపాతీ పిండిలాగా గట్టిగా కలుపుకోకండి, కాస్త పల్చగా ఉండాలి. ఇలా కలుపుకున్న పిండిని ఒక 15 నిమిషాలు పక్కన పెట్టండి. ఇలా పెట్టడంతో అది సాఫ్ట్ అయ్యి పిండి సకినాలు బాగా వస్తాయి. ఆ తర్వాత ఇప్పుడు మనం సకినాలు వేద్దామండి. ఒక క్లాత్ మీద మీరు చేతిని తడుపుకుంటూ సకినాల్ని వేసుకుంటూ ఉండండి. ఇలా కొద్దిగా పిండి తీసుకొని చేతిని తడుపుకుంటూ మీరు చక్రాల షేప్లో సకినాల్ని వేయండి. కాస్త కష్టమైన పని అండి, కానీ మీరు ట్రై చేయండి, తప్పకుండా వస్తాయి. మీకు ఇలా వేసుకోవడం రాకపోతే చక్రాల గిద్దలో వేసుకొని కూడా చేయొచ్చండి. ఇలాగే నేను అన్ని సకినాలు చేసుకొని పెట్టుకున్నాను ఒక క్లాత్ మీద. క్లాత్ మీద పెట్టుకుంటే ఈజీగా తీసి మనం డీప్ ఫ్రైకి వేయచ్చు. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మరియు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఈ స్నాక్ తప్పకుండా ట్రై చేసి నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టండి. ఆయిల్ హీట్ అవ్వగానే ఒకటొకటిగా తీసుకుని డీప్ ఫ్రై చేయండి. కాస్త గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయండి, మరీ గోల్డెన్ బ్రౌన్ అవసరం లేదు. ఎంతో రుచికరమైన సకినాలు రెడీ అయిపోయాయి. ఇవి చల్లారిన తర్వాతనే తినండి, అప్పుడే టేస్ట్ బాగుంటాయి.